రాజకీయాల్లో అంత రాత్ గై బాత్ గై అన్నట్టే ఉంటది. పదవి ఉంటేనే ప్రయారిటీ, లేకుంటే పట్టించుకునే దిక్కే ఉండదు. పార్టీ కోసం ఎంత పని చేసినా గుర్తింపు వస్తుందన్న నమ్మకం ఉండదు. ఆ రోజుల్లో చాలా చేశామని చెప్పుకున్నా ఇప్పుడు పట్టించుకునే వాళ్ళు ఉండరు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ సీనియర్ కాంగ్రెస్ నేత సిట్యుయేషన్ ఇది. స్టూడెంట్ లైఫ్ నుంచే పొలిటిక్స్ నడిపించినా ఇప్పుడు అంత సైలెంట్ మోడ్. అప్పట్లో తోపు లీడర్ అని చెప్పుకున్నా ఇప్పుడు ఆయన బయట కనిపించడమే తక్కువైపోయింది. ఇంతకీ ఎవరా లీడర్, ఏంటా కథ? ఉమ్మడి కరీంనగర్లో కాంగ్రెస్ కీలక నేతల్లో ఒకరు పొన్నం ప్రభాకర్. కాలేజీ రోజుల్లోనే కాంగ్రెస్ లో చేరారు. ఎన్ఎస్యుఐ జిల్లా సెక్రటరీ నుంచి ఎంపీగా ఎదిగారు. కాంగ్రెస్ తో ఆయనది 35 ఏళ్ల అనుబంధం. మాస్ లీడర్ గా జిల్లాలో ఆయనకు పేరుంది. 2009లో ఎంపీగా గెలిచిన పొన్నం ప్రభాకర్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరులో కీలకంగా పనిచేశారు. అప్పటి పార్టీ ఎంపీలతో కలిసి తెలంగాణ ఉద్యమంలో ముందుకు నడిచారు. లోక్సభలో తెలంగాణ బిల్లు పాస్ అయ్యే క్రమంలో లగడపాటి పెప్పర్ స్ప్రే దాడిలో గాయపడి హాస్పిటల్ పాలయ్యారు. ఇంత పోరాడినా రాజకీయంగా ఆయనకు కలిసి రాలేదు. 2014-2018 ఎన్నికల్లో పొన్నం ప్రభాకర్ ఓడిపోయారు. గతంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండి కేసీఆర్ సర్కార్ వైఫల్యాలపై పోరాటం చేశారు. కానీ పీసీసీలో కొత్త నాయకత్వం వచ్చాక పొన్నం దూకుడు తగ్గినట్టుగా కనిపిస్తోంది. కొత్త కార్యవర్గంలో చోటు దక్కకపోవడమే దీనికి కారణమని ఆయన వర్గం చెబుతోంది. పీసీసీ చీఫ్ గా రేవంత్ ఎంపికలో పొన్నం మద్దతు కూడా ఉందన్న ప్రచారం ఉంది. అయినా ఆ తర్వాత పొన్నంకు సరైన గౌరవం దక్కలేదని ఆయన వర్గం చెబుతోంది. హుజూరాబాద్ బైపోల్ సమయంలో పొన్నం ప్రభాకర్ కు పార్టీ సరైన ప్రాధాన్యత ఇవ్వలేదంటున్నారు ఆయన అనుచరులు. అభ్యర్థి ఎంపిక నుంచి ప్రచారం వరకు ఎక్కడా సరైన ప్రియారిటీ ఇవ్వలేదంటున్నారు. అందుకే పార్టీతో నిన్న మొన్నటి వరకు అంటి ముట్టనట్టుగానే ఉన్నారని ఆయన వర్గం చెబుతోంది. ఇటీవల కాస్త యాక్టివ్ అయిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా దాటడం లేదు పొన్నం ప్రభాకర్. మరీ ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో జరిగే కార్యక్రమాల్లోనే ఆయన కనిపిస్తున్నారు. ఈ మధ్య కాలంలో గాంధీ భవన్ లో అసలే కనిపించలేదు. అసంతృప్తిగా ఉన్న పొన్నం ప్రభాకర్ కు ఇతర పార్టీల నుంచి ఆఫర్లు వచ్చినట్టు ప్రచారం జరిగింది. కానీ వాటిని ఆయన రిజెక్ట్ చేశారని చెబుతున్నారు. ఓవైపు పార్టీ మారేది లేదంటూనే, మరోవైపు పార్టీలో తనకు గౌరవం దక్కట్లేదని అనుచరుల ఎదుట పొన్నం ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ముందు నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న తమ నేతకు ఏదైనా పదవి ఇవ్వాల్సిందేనంటున్నారు ఆయన అనుచరులు.